ఇప్పటికే తెలంగాణ కేబినెట్ హైడ్రాకు చట్ట కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది మిషన్ మూసి ప్రక్షాళనలో పవర్స్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా హైడ్రాలో కొత్తగా నూట అరవై తొమ్మిది వివిధ విభాగాల్లోని సిబ్బందిని అటాచ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం నలుగురు అదనపు కమిషనర్లు ఐదుగురు డీసీపీలు పదహారు మంది ఇన్స్పెక్టర్స్ పదహారు మంది ఎస్ఐలు అరవై మంది కానిస్టేబుల్ పన్నెండు మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ పది మంది అసిస్టెంట్స్ ఇంజనీర్లు సహా సైంటిస్ట్ తహసీల్దార్లు సర్వేయర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ తో హైడ్రా మరింత బలోపేతమైంది తిరుగులేని బాణంలా దూసుకెళ్తున్న హైడ్రా ఇప్పుడు మరింత బలోపేతం అవుతుంది చెరువులు నాలాలపై కబ్జాల తొలగింపుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు అయితే అక్రమాలను తొలగించడం మంచిదే కానీ సంపన్నుల విషయంలో ఒకలా నిరుపేదల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారని కన్నెర చేస్తున్నాయి విపక్షాలు హైడ్రా పేరుతో హై డ్రామాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు అడ్డుగా తాము నిలబడతామంటున్నారు బాధితులకు న్యాయం జరిగేలా లీగల్ ఎయిడ్ అందిస్తామంటున్నారు హైడ్రా ముసుగులో పేదలపై దుర్మార్గపు చర్యలను ఆపాలన్నారు బీజేపీ నేత ఎంపీ ఈటల రాజేందర్ లేదంటే ఉద్యమం తరహాలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామంటున్నారు ఇక కాంగ్రెస్ సర్కార్ తప్పుల చిట్టాను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఈటల చెప్పుకొస్తున్నారు హైడ్రా యాక్టివిటీ హద్దుల్లో ఉండాలంటున్నారు విపక్షాలు పర్యావరణ పరిరక్షణే లక్ష్యం ఇక చెరువులు నాళాలపై కబ్జాలను తొలగించడమే మార్గం అంటూ హైడ్రాను మరింత స్ట్రెంగ్ చేస్తోంది సర్కార్ సవాళ్లు ప్రతి సవాలు బుల్డోజర్ పాలిటిక్స్ మరింతగా హీటెక్కుతున్నాయి